उदय 11 గంటలకు ఖర్గే తో సమావేశం కానున్నారు టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే సిఎల్పి నేత భట్టి విక్రమార్క దామోదర రాజనర్సింహ సంపత్ హస్తిన చేరుకున్నారు ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగునుంది ఈ నెల 26న చేవెళ్ళ సభతో పాటు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పై ఖర్గే తో చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు ఈ డిక్లరేషన్ లో ఉండాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలను చెప్పనున్నారు మరోవైపు మాజీ మంత్రి చంద్రశేఖర్ కాసేపట్లో కాంగ్రెస్ లో చేరనున్నారు खर्गे कंडुवा कप्पी पार्टी लोकी आह्वानिस्तारु खर्गे समक्षंलोने कांग्रेस लो चेरनुन्नारु माजी मंत्री चंद्रशेखर टी कांग्रेस नेतलतो कलिसी आयन ढिल्ली वेल्तुन्नारु इटीवले बीजेपी की राजीनामा चेशारु कांग्रेस तोने एससी एसटी वर्गालकु न्यायं जरुगुतुंदनी अंदुके पार्टी मारुतुन्नट्लु चेबुतुन्नारु चंद्रशेखर దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి రాజు దగ్గరికి వెళ్దాం రాజు ఖర్గే సమక్షంలోనే కాంగ్రెస్ లో మాజీ మంత్రి చంద్రశేఖర్ చేరనున్నట్టు తెలుస్తుంది అలాగే టీ కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు అంటే కాంగ్రెస్ తోనే ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం జరుగుతుందని చంద్రశేఖర్ కూడా అన్నారు సో ఈ నేపథ్యంలో అసలు ఈ భేటీ ఎలా కొనసాగే అవకాశం ఉందంటారు రాజు ఎస్ రఫీ ఒక రకంగా చూడాలంటే ఈ రోజు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగేటటువంటి ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశంగానే మనం భావించాలి ఎందుకంటే ఇప్పటివరకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు సామాజిక సమీకరణాల అన్నిటిని కూడా ఇప్పటికే లెక్కలేస్తుంది కాంగ్రెస్ అందులో భాగంగానే ఈ నెల ఏదైతే 26వ తేదీన చేవెళ్ళలో జరిగేటటువంటి సమావేశంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనేది చేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి సిఎల్పి లీడర్ గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తన ఇప్పటికే పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రజల్లో ఏదైతే పాదయాత్ర చేశారు సో దానికి అనుగుణంగా ప్రజల నుంచి వచ్చినటువంటి అంశాలు కావచ్చు మరోపక్క పార్టీ నేతల నుంచి తీసుకున్నటువంటి అంశాలన్నిటిని కూడా క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేశారు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరితో కూడా ఆయన సంప్రదింపులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే 26వ తేదీన చేవెళ్ళలో జరిగేటటువంటి సమావేశంలో పార్టీ అధిష్టానం ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వబోతుంది ఇప్పటికే రాష్ట్రం నుంచి నాయకులు తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ పైన ఇక్కడ ప్రత్యేకంగా ఒక చర్చ అనేది సాగబోతుంది ఈ సమావేశానికి దళిత నాయకులు దాంతో పాటు ఎస్టీ నాయకులు అంటే ఎస్సీ ఎస్టీ నాయకులు మాత్రమే హాజరు కాబోతున్నారు ఇక మిగతా ఏదైతే చంద్రశేఖర్ కు సంబంధించినటువంటి ఒక వేళ వస్తే కలుస్తారు తప్ప ఇప్పటికిప్పుడు పార్టీలో చేర అంశంపైన కూడా అంటే పార్టీలో చేరతారని ప్రకటించారు కానీ ఈ రోజు చేరతారా ఎప్పుడు చేరతారనే విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు ఏదేమైనా సరే రానున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే రైతు డిక్లరేషన్ చేశారు యూత్ డిక్లరేషన్ చేశారు మరో ఒక వైపు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లతో పాటు మైనారిటీ డిక్లరేషన్ చేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఎస్సీ ఎస్టీ నేతలందరూ కూడా కూర్చొని ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసేందుకు తీసుకొచ్చినటువంటి దళిత బంధు లేదంటే ఇతర అంశాలు ప్రజల్లో ఏ విధంగా ఉన్నాయి దాని వల్ల అందరికీ లబ్ధి చెందిందా నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి హామీలు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సి వస్తుంది సో దీనిపైన అటు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం చేసినటువంటి కసరత్తుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్ పైన ఇక్కడ సమీక్ష చేయబోతున్నారు అంతేకాదు కొప్పుల రాజు అంటే ఏదైతే ఎస్సీ వర్గానికి సంబంధించి ఇక్కడ ఏఐసీసీ లో కూడా కీలక నేతగా ఉన్నటువంటి కొప్పుల రాజు సైతం కొద్దిసేపటి క్రితమే ఖర్గే నివాసానికి చేరుకున్నారు అయితే సమావేశం ప్రస్తుతానికి ప్రారంభం కాకపోయినా 11 గంటల తర్వాత మల్లికార్జున ఖర్గే నివాసానికి అటు బట్టి మరోవైపు దామోదర్ రాయనర్సింహ ఇతర నేతలందరూ కూడా చేరుకుంటారు ఫైనల్ గా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను కాంగ్రెస్ వైపు మరోసారి తిప్పుకోవాలంటే ఏ విధంగా ఎటువంటి డిక్లరేషన్ చేయాలనే దాని మీద మాత్రం సీరియస్ గా ఈ రోజు చర్చ జరగబోతుంది రఫీ థాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు